వాళ్ళందరూ ఎలా అన్నారు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్వాల టాక్స్. ఈరోజు నేను లెట్యూస్ కార్న్ సలాడ్ చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. లెట్యూస్ అండ్ కార్న్ సలాడ్కి ఫస్ట్ కావాల్సిన పదార్థములు చూసేయండి. దీనికి ముందుగా ఒక 400 grams లెట్యూస్ తీసుకొని ఇలాగా రఫ్గా చాప్ చేసి పెట్టి ఉంచుకోవాలి. అలాగే 1 bowl ఆఫ్ ఇది బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్, అలాగే పెప్పర్ మీ స్పైసీనెస్కి తగినట్టు. నేను ఎనీ బ్రాండ్ తీసుకోండి. నేను పెరి పెరి సాస్, అలాగే చీజ్ అండ్ చిల్లీ శాండ్విచ్ స్ప్రెడ్, మైనీస్, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ తీసుకోండి, ఇది ఆప్షనల్. అలాగే ఇది జుక్కుని అంటారు కదా, అది రఫ్గా చాప్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ కూడా పీల్ చేసుకొని రఫ్గా చాప్ చేసి పెట్టి ఉంచుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ చాట్ మసాలా ఉంటే అది యూజ్ చేయండి, చాట్ మసాలా. అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ, ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవడానికి స్టవ్తో ఏమీ మనకి పని లేదు. మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ సాసెస్ అన్నీ వేసి మిక్స్ చేసుకుందాం. మీ రుచికి తగినట్టు వేసుకోండి సాసెస్ అయితే. నేను ఈ శాండ్విచ్ స్ప్రెడ్ అనేది చిల్లీ చీజ్ శాండ్విచ్ స్ప్రెడ్, ఇది ఒక 2 spoons తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా నేను పెరి పెరి సాస్ వేసుకుంటున్నాను, ఇది చిల్లీ సాస్ అన్నమాట. మీకు ఇష్టం లేకపోతే, స్పైసీనెస్ అంతా తినకపోతే పర్లేదు, లేకపోతే కొద్దిగా పెరి పెరి చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మైనీస్, మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, ఒక 1 to 2 tablespoons వేసుకోండి. చాట్ మసాలా, ఇది కూడా మీ ఫ్లేవర్కి తగినట్టు వేసుకోండి, నేను ఒక 1/2 tablespoon వేస్తున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్, మీ స్పైసీనెస్కి తగినట్టు వేసుకోండి, నేను 1/4 tablespoon వేస్తున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ సాసెస్ అన్నీ బాగా మిక్స్ చేస్తే తర్వాత దీంట్లోకి మనం ఆ వేసుకొని ఈజీగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాస్త టేస్ట్ చూడండి. దీంట్లో ఆల్రెడీ సాసెస్లో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా జస్ట్ ఊరికే ఒక పించ్ ఆఫ్ 1/4 tablespoon కన్నా చాలా తక్కువ 1 pinch వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్గా నేను క్యారెట్ వేస్తున్నాను. కొంతమంది చాప్ చేసి వేసుకుంటారు, కొంతమంది గ్రేట్ చేసి వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్టు వేసుకోవచ్చు. దీనికి ఏమి ఇట్లానే కట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు దీంట్లో జుకినీ కూడా వేస్తున్నాను. ఇంకా దీంట్లో ఎగ్ అయినా వేసుకోవచ్చు, బాయిల్ చికెన్ అయినా వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో వేస్తున్నాను. ఇప్పుడు కార్న్ వేస్తున్నా, ఇది బాయిల్ చేసుకున్న కార్న్. బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేశాను అంతే. ఫస్ట్ మనం ఈ సాస్లో వీటిల్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత లెట్యూస్ వేసి మిక్స్ చేసుకుందాము. ఇంకా ఏవైనా మీకు సాసెస్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు, నేనైతే ప్రెజెంట్ ఇట్లా వేశాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రఫ్గా చాప్ చేసుకున్న లెట్యూస్ వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ అలాగే హెల్దీగా ఉండే లెట్యూస్ కార్న్ సలాడ్ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే, కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.